మళ్ళీ జాబ్రా. నువ్వు అన్ని తిట్టిందా అమ్మాయి ఏమనలేదంటే ఖచ్చితంగా లవ్వేరా. నేను నమ్ముతానులే. అదంతా ఓకేరా, కానీ నాకు కానీ నాకు ఏంట్రా కంగ్రాచులేషన్ చెప్పడానికి. ఓకే కంగ్రాట్స్ రా. కంగ్రాచులేషన్స్ చెప్పు. ఏం పీగారా, మా వాడు ఒక అమ్మాయిని పడేశాడు, అయితే హాస్పిటల్ కి తీసుకెళ్ళు. పడేసింది ప్రేమలోనా? ప్రేమలోనా? అయితే ఒట్టి కంగ్రాట్స్ ఎట్టు పోసు, డబుల్ కంగ్రాట్స్. ఏం గుద్దేస్తున్నావు ఏంటి? ఓకే కంగ్రాచులేషన్స్ చెప్పు. కంగ్రాచులేషన్స్. ఏంటి ఏం మాట్లాడు? ఓ సారీ, చెప్పు. నీకు మ్యాటర్ తెలియదు కదా, మా వాళ్ళు ఒక అమ్మాయిని పడగొట్టేసి. అమ్మాయి? ఏ అమ్మాయి రా అమ్మాయి, దాన్ని కన్నోడికి దండం పెట్టాలి. కంగ్రాచులేషన్స్ సిద్ధు, చెప్పు. నువ్వు చెప్పవు, ఎందుకంటే నువ్వు తండ్రే కదా. ఐ డోంట్ నీడ్ ఓల్డ్ పీపుల్స్ కంగ్రాచులేషన్స్, ఓన్లీ యూత్ కంగ్రాచులేషన్స్. బయలుదేరు, గో. బాబు ఆడు తాగితే తండ్రే తిడతాడు. మళ్ళీ అట్లా నేను ఎందుకు గుర్తు చేస్తావు? ఎందుకు గుర్తు చేస్తావు? ఏం ట్రై చేస్తావు? అతను రమ్మని చెప్పి ఇక్కడ ఉంటాను. సిద్ధు, ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నావు? వెళ్ళమని చెప్పాను కదా. వెళ్ళమని చెప్పరా, లైసెన్స్ ఉందా నీ దగ్గర? లైసెన్స్? నా దగ్గర ఉంది, లైఫ్ లాంగ్ లైసెన్స్ ఉంది. ఏది తెలుసా? చోదాపి ముందు వాడిని పంపించరా. కరెక్ట్. వెళ్ళు వెళ్ళు, గెట్ అవుట్. ఇలాంటి జులా యాదవులను చూస్తుంటేనే ఆడపిల్లని బయటికి పంపాలంటే భయం వేస్తుంది. ఏంటది? అది హాస్ని కాలేజీలో అందరూ అంటుంటే. నీకు కళ్ళు లేవా? చూడు నా జుట్టు ఎలా ఉందో. సరిగా వెయ్యి రింగులా. అటుపక్క హాస్ని డల్ గా ఉంటుందా? ఆల్వేస్ స్మైలింగ్. అది ఇది కూడా తెలీదు. మరి ప్రేమ దాన్ని అడుగు. హాయ్ హాస్ని. హాయ్ సిద్ధు. ఏం చేస్తున్నావు? ఓ చిన్న ఫైటింగ్. వాడు నా బొమ్మ కేసాడు, వాడికి వార్నింగ్ ఇచ్చాను. వాడిని తిడుతుంటే వాడి ఫేస్ చూడాలి. నీ ఫేస్ ఎంత అలా ఉంది? నైట్ మందు కొంచెం ఎక్కువైంది. మందు తాగుతావా నువ్వు? ఏ బ్రాండ్? ఓల్డ్ రాక్. మా నాన్న బ్రాండ్. ఎందుకు మందు తాగుతావు సిద్ధు? మామూలుగా మా నాన్న తిట్టుకోవడానికి తాగుతాను. నిన్న కొంచెం హ్యాపీగా ఉన్నాను కాబట్టి. నాన్న తిడతావా? ఏమని తిడతావు? ఎందుకు హ్యాపీగా ఉన్నాను అడగొచ్చు కదా. అది వదిలే సిద్ధు. ఏం తిడతావు చెప్పు. బూతులా? ఎలాంటి బూతులు చెప్పు సిద్ధు. నాకు మూడు బూతులు నేర్పా ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్. బూతులు నేర్పించిన ఏమైంది నీకు? నువ్వేమో తాగేసి మీ నాన్న తిడతావు, తాగే మా నాన్న తిట్టాలి నాకుండదా? ప్లీజ్ సిద్ధు, ఒక మూడు బూతులు. హాసిని క్లాస్ కి రావట్లేదా? నువ్వు వెళ్ళు, నేను బూతులు నేర్చుకుని వస్తాను. బూతులా? నేను నేర్పుతానమ్మా నీకు. నాకు తెలియని బూతులు లేవు, వాటిలో నేను కింగ్ని. ఏమా చెప్పరా? ఇప్పుడు నీ షేప్స్ గురించి చెప్పనా? పార్ట్ పార్ట్ వర్ణించనా? లిప్స్ లాలీపాప్స్ రా. ఏయ్ చాలు. దాన్నంటే నీకేంట్రా? పోరా రే, పెద్ద పుడింగి బయలుదేరాడు. మామన్న కొడతావరా నీ అబ్బా? ఏంట్రా రెచ్చిపోతావు? సిద్ధు నోర్మోయ్, వాడిని కాదు నిన్ను కొట్టాలి. ఎవరిని పడితే వాడిని ఫ్రెండ్ అంటే? ఎలా మాట్లాడుతున్నాడు చూసా? వచ్చాయి. నేనేం చేశాను? అందరితో ఫ్రెండ్లీగా ఉండడం తప్ప? అందరినీ నమ్మడం తప్పు. అందరినీలా ఉండరు, తెలుసుకో. అలా అయితే నీతో కూడా ఫ్రెండ్లీగానే ఉన్నాను, నిన్ను నమ్మొచ్చా? బాబు గారు,
ఆ రక్తం ఏంటండి? రక్తమా? అసలు దెబ్బ ఎలా తగిలింది? అవునండి, వాడికి యాక్సిడెంట్ అయింది. మా అందరికి ఎంత కంగారుగా ఉంది. ఏం లేదమ్మా. ఏం లేదు, కనిపిస్తోంది. నువ్వు పడుకో, వన్ డ్రెస్ తీసుకొని ఇప్పుడు చూడండి. ఏమో మీరే అడగండి బావా. ఎక్కడో పడ్డాడు బైక్ నుంచి. నేను అదే చెప్పాను. నువ్వే మాట్లాడు. చూసారా వాడికి? హలో హలో హలో, వెదర్ ఫోన్. ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడినప్పుడు. హలో హలో హలో, నీతో మాట్లాడాలి. మాట్లాడమనే చెప్పారండి నాన్నగారు. మీకు దెబ్బ తగిలిందట కదండి, టాబ్లెట్ వేసుకున్నారా? అక్క ఇచ్చింది. జ్యూస్? సతీచాడు. భోజనం? అమ్మ పెట్టింది. నాకు నాకు నిద్ర వస్తుంది, ప్లీజ్ బాయ్. అది ఫస్ట్ ర్యాంక్ అయితే సార్, పడుకోలేదా? చెప్పు ఏంటి. ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్తున్నాను రాసిద్దు. ఐస్ క్రీమా ఈ టైంలో? ఒంటరిగానా? అందుకే కదా నిన్ను పిలుస్తున్నాను. నేను రాను, నువ్వు కూడా వెళ్ళదు ప్లీజ్ సిద్దు. అయినా మీ నాన్న ఎలా ఈ టైంలో వెళ్ళనిస్తున్నారు? నాలుగు పెగ్గులు నీ బ్రాండే, పొద్దున్న దాకా లేవడు. అయితే నువ్వు కూడా పడుకో. నువ్వేమో అందరినీ నమ్మొద్దు అంటావు, నిన్ను పిలిస్తే రానంటావు. ఎలా సిద్దు? ఈ టైంలో వెళ్ళొద్దని చెప్తున్నాను కదా, విను. అయితే నువ్వు రావా, నేను వెళ్తున్నాను బాయ్. ఒకటి బటర్ స్కాచ్. తింటావా? ఇంకోటి. సరేమ్మా. చిన్నది, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. ఇదిగోండి సార్. వద్దా? పెద్దది 25 రూపీస్ అక్కడ తీసుకో. గణేష్, నేను రేపిస్తానే. ఓ గణేష్, ఇతను కూడా ఫ్రెండేనా? వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? రానని చెప్పావు కదా, నువ్వెందుకు వచ్చావు? కొట్టానంటే గణేష్, మీరు ప్లీజ్. మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు ఏంటి? అయినా పోయేదాన్ని పోక నాకెందుకు ఫోన్ చేసావు? అనవసరంగా నాకు టెన్షన్. నీకెందుకు టెన్షన్? ఏదన్నా అయితే తెలుస్తుంది. ఏమవుతుంది? నీకు తెలియదా? వెళ్ళొద్దంటే విను అంతే. సర్లే, ఇంకెప్పుడు నైట్ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళను. ఒక్కసారి నా వచ్చిగా వెళ్ళు. వద్దు సిద్ధు, అర్ధరాత్రి ఐస్ క్రీమ్ ఏంటి? వెళ్ళమంటున్నాను కదా, నువ్వు వెళ్ళు, కానీ నాకు ఫోన్ చేయి, నేను తీసుకెళ్తాను. నిజంగా? వనకా కూడానా? ఇల్లు వచ్చింది, వెళ్ళు. చెప్పు కనకారావు. ఓయ్, నువ్వు ఒక్కడికి ఎలా వెళ్తావు? నేను డ్రాప్ చేయనా? ఆయన వాడి కాదురా, ముందు మిమ్మల్ని అనాలి. గ్యాంగ్ పరువు గ్యాంగ్ పరువు అంటూ వాడు రెచ్చగొట్టారు. ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. నేను రెచ్చగొడితే ప్రేమించాడా వాడు? లేకపోతే అక్కడ వాళ్ళ నాన్న వీడికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసి కూర్చున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎన్ని గొడవలు అవుతాయి? అయితే ఏంటి, వాడి ప్రాబ్లం ఏంటో మీకు తెలుసా? మాకు తెలుసు, చిన్నప్పటి నుంచి వస్తున్నాం. ఇంతవరకు ఎలాంటి అమ్మాయి కావాలో వాడికే తెలీదు, ఇప్పుడు తెలిసింది అంటున్నాడు. వినొచ్చు కదా? ఏయ్, వినొద్దు అని చెప్పట్లా, ప్రాబ్లం అవుతుంది ఆలోచించమని. అదే ఎందుకు ప్రాబ్లం అవుతుంది? స్టాప్ ఇట్, ఏం మాట్లాడుతున్నారే? రే, మేము నీ లైఫ్ గురించి కదరా మాట్లాడుతుంది. బానునా, నా లైఫ్ కేం కాదే, నేను మంచోడిని. హాసిని నా పక్కనుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాను. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మరి ఈ విషయం హాసినికి తెలుసా? రేపు